కృష్ణుడు కాబట్టి మీరు అక్కడ కుంభం పోసే ప్రయత్నము విష్ణుస్వామి ప్రాణ ప్రతిష్ట శ్రీవారి తొలి దర్శనం అందరికీ దక్కుతుంది వెనక్కి జరిగి ఉండండి ఎదురకుండా కన్యలు అన్నాం నేను పిల్లలు ఎట్టితో వేసేరాలి మరి ఎవరి పిల్లలను వాళ్ళకి అవి చెప్పేయండి ఎందుకు అక్కడ పరుసులు పోతున్నాయి బయట కాలం ఒకటి దొరికిందండి అది ఎవరైతే వాడే వచ్చి తీసుకోవాలి మీకు రాని వస్తువు ఏమి దొరికినా వచ్చి వెంటనే బయట దగ్గర అనౌన్స్ చేయండి సత్య దివ్యమైన భవ్య ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవపేతంగా జరిగింది దర్శనార్థం గోవులు ఎదుర్కొంటా ఉంచారు అనుకుంటున్నాం ఆవు దూడ అక్కడ ఉన్నటువంటి దిట్టగారు రామకృష్ణమాచార్యులు గారు ఆవు చూడో లేదో చూడండి ఇక్కడ మండపంలో కుంభం సిద్ధం చేసుకుని దర్శనం ఇచ్చేస్తారు స్వామికి స్వామివారి తొలి దర్శనం సేవించుకునేటువంటి విధంగా జనప్తి కలకారం బాబు గోస్వామి ఎక్కడన్నా తీసుకోండి దగ్గరికి టీచర్స్ యాగశాల ఉన్నటువంటి పోరంకి స్వామి గారు మీరు యజ్ఞరక్షణవన్నీ ఆపుకుని చక్కగా నిప్పులు తీసుకురండి నిప్పులు సాంబ్రాణి టీచర్ శ్రీనివాస్ గారు నిప్పులు సాంబ్రాణి ఇచ్చారు అలాగే శ్రీవారి యొక్క ఐదు రోజులు పాంచాన్యక ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా ఈ ఐదు రోజులకే చక్కగా యజ్ఞఫలంగా మొక్కలు అంకురాలు వచ్చినాయి ఆ అంకురాలు తీసుకొచ్చేయండి వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ పెట్టండి ఎదురకుండా పెట్టేయండి పెట్టి మీ స్థానంలో నిల్చోండి శ్రీవారి దర్శనం కొద్ది నిమిషాల్లో అన్నం వచ్చిందంటే ఒక ప్రారంభమైనట్టే అన్ని రకాల మొక్కలు కూడా చక్కగా అప్పుడు యాగశాల దున్ని యజ్ఞం చేసినప్పుడు కూడా ఇట్లాగే చక్కగా ఆ నవధాన్యాల మొక్కలను మొలిపించి అక్కడ యజ్ఞం చేశారు అలాగే ఇప్పుడు కూడా ఈ తొమ్మిది రోజులు పూజ చేసిన యజ్ఞ ఫలం ఈ పాలికల రూపంలో అందుతుంది వీటితో స్వామికి ప్రథమ పూజ చేస్తారు కాబట్టి అందరూ కూడా సేవించి ధరించండి భక్తుల చేతిలో కలశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక గోత్రంలో ఆ కలశాలు తీసుకోవాల్సిన బాధ్యత మీదే అక్కడ తీసుకుని దేవుడికి వాడటం కోసమని మామూలుగా అయితే యాజ్ఞిక స్వామి తీసుకెళ్ళిపోతారు అది ఎక్కడైనా కానీ మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు ఏమన్నారంటే స్వామి ఉంచండి కలశాలు అన్నారు మాకు అంతకంటే భాగ్యమేముంది ఇద్దరు కూడా తంగిరాల వారు నాకు తిరుమల వెంకటేశ్వరుడు ఇచ్చే చాలు అని వీళ్ళు తాంబూలం ఇస్తే నా చేతిలో పెట్టారు నాకు ఆ భారం పెట్టకండి స్వామి అన్న మళ్ళీ వాళ్ళు ఆయా అభివృద్ధికి వాడుకోండి అని వీళ్ళకే ఇచ్చేస్తారు ఎంత సహృదయంలో చూడండి వారు వారి అపాయింట్మెంట్ దొరకటం కష్టం వారు రావటం సామాన్యులు మహామహా మంత్రులు ఎమ్మెల్యేలు పిలిస్తేనే కదలరు ఆయన భక్తికి కదులుతాడు మన కమిటీ వాళ్ళకున్న భక్తికి ఆయన ఇంతసేపు ఉండటం ఉపన్యాసం ఎక్కడ నేను చెప్పటం ఆయన చెప్పటం వెళ్ళ ఉత్సాహంగా రాముడి గురించి ఆయన కూడా చెప్పారు కాబట్టి ఒక గోత్రంలో ఈ కలశాలు కలెక్ట్ చేసుకోవాలి కొబ్బరికాయ మీ చేతితో పట్టుకోండి కలశం మాకు ఇచ్చేయండి తలుపు తీయంగానే కొబ్బరికాయ నేలకేసి కొట్టేయండి అంతేగాని వంగులు కొడుతూ ఉంటే ఇంకోటి కొడతాడు మీ మీద అందుకని మీరు వంగులు ప్రాణ ప్రతిష్ట జరుగుతున్నది అయ్యా అన్నం వచ్చిందా ఇక్కడికి గుహం వచ్చిందా బయట ఆపుడు దూడ వాసిరెడ్డి గారు మీరు ఎవరికో ఒక పిల్లలు చెప్పండి వాళ్ళు వెళతారు లేకపోతే మైక్ లో చెబుతూనే ఉంటాం సతీష్ రెడ్డి గారు మీకు సుబ్బారెడ్డి గారు మీ ఇద్దరికి గోవును తీసుకురావాల్సిన బాధ్యత చెప్పారు తెస్తున్నారు వారు తెచ్చామని చెప్పగానే మేము ఇక్కడ దర్శనమిస్తాం అలాగే పెళ్లి కొడుకుని కడిగి శుభ్రం చేశారా వృషభరాజు చాలా అందంగా ఉంటాడు పెళ్లి కొడుకు చూద్దురు కానీ కొద్ది నిమిషాల్లో ఆయన
పురుషోహి భగవాన్ ధర్మ ధర్మస్వరూపుడు. ఆ ధర్మస్వరూపుడైన వృషభాన్ని మనం సేవించుకుందాం. అక్కడ పుట్ట బలంగా పెట్టిన పక్కకుండండి అన్నం. అన్నము పరబ్రహ్మ స్వరూపం, ఆ ముక్కు కింద ఉండాలి కరెక్ట్ గా. గంట కింద పెట్టారా, గంట క్రితం పెట్టారా, కరెక్ట్ గా అభ్యసం ఉంచాలి. బ్రహ్మానందరం అంటారు. మనం కూడా ఆలయంలో మన సంస్కృతి ఎంత గొప్పదంటే పైన శిఖరం అంతా డల్లగా ఉంటుంది, అందులో ధాన్యం పోస్తారు, 12 ఏళ్ళకి మళ్ళీ మారుస్తారు. ఆ రోజుల్లో క్షామం ఉండేది, వర్షాలు పడక. అప్పుడు ఆ ధాన్యం తిని గ్రామం అంతా ప్రాణం నిలుపుకొని స్వామిని సేవించేవారు ఆ రోజు. ఇవాళ భగవంతుడు మొత్తం అవయవాలు వచ్చాక ఈ బొడ్డు కోసి ఇక అవయవం నోట్లో నుంచి ఆహారం వెళుతుంది. అట్లా బ్రహ్మరంధ్రాన్ని కూర్చిన విధానం కానీ అన్ని కూడా శాస్త్రోక్తంగా జరిగినాయి. ఇక్కడ అక్కడ ఆవు తీసుకొచ్చారండి, తెచ్చారా మీరు? ఎదురుకుండా కట్టేసేయండి. మాకు ఆవు వెనక భాగం కడపడాలి, ఆవు తూర్పుకుండా. ఏ ఆవు అయినా పర్వాలేదు, అతని జెర్సీలు కాదు. నిచ్చిన పని అయిపోతే పక్కకి తీసేయండి. గోమాత్ర ముందుకు తీసుకోండి. స్వామి వారి తొలి దర్శనం చేసుకునేటువంటి భాగ్యం మనందరికీ దక్కుతుంది కొద్ది నిమిషాల్లో. శ్రీవారి మెట్లెక్కించి ఇబ్బంది పెట్టద్దు, అదేనా జారిన ఇబ్బంది, కిందే ఉంచేయండి చాలు. వాసిరెడ్డి గారు ఆవును పైకి ఎక్కించలేండి, అక్కడే ఉంచండి రోడ్డు మీద. ఆవు ముఖం తూర్పుని పొగొచ్చండి. గోముఖం కొబ్బరిమండం ఎవరికి వస్తే వాళ్ళు ఉంచేసుకునేది చాలా అదృష్టం. లేదా పాట పెడదాం, ఏమన్నా 1 లక్ష రూపాయలు. నాకు వెంకటేశ్వర స్వామి పోషిస్తున్నారు చాలు, ఈ ద్రవ్యం నాకు అక్కర్లేదని ఆ స్వామి అభివృద్ధికి ఎక్కేసి వెళ్ళిపోయారంటే తంగిరాల వారు మామూలు స్వామి. అటువంటి ధర్మమూర్తి అట్టాని వారికి ఉండేటువంటి జాగగుణం చాలా గొప్పది. గోమాత అమ్మ దాన్ని ఇబ్బంది పెట్టకండి, మీరు అడ్డు లేండి కాసేపు. ఈ వీళ్ళు కూడా ఇక తర్వాత తీస్తున్నాం కష్టపడి. ఆవు కనపడేటట్టుగా ఉండాలా నేను చెబుతాను. మీరు ముందుకు తోస్తున్నారు, నిత్యం తీసేయండి కాసేపు 2 నిమిషాలు నిచ్చిన అంతే. మొహం అటు గోపృష్ఠంలో లక్ష్మీదేవి ఉంటుంది, ఎవరైనా తెల్లవాడి మొహం చూస్తే కానీ సంతసించడు. లక్ష్మీదేవిని చూడండి ఎవరు, అవునా? అందుకని లక్ష్మి కటాక్షం, తెల్లవారు లేచిన తర్వాత చేతులు చూస్తే కరాగ్ర వసతే లక్ష్మి అని స్మరిస్తాం. గోపృష్ఠంలో లక్ష్మీదేవి అందరూ తప్పుకున్నారా? జై శ్రీరామ్.
సంస్కృతం గోమాత బొచ్చు. ఎన్ని జీవరాశులున్నా దేవ భాష సంస్కృతం. ఆ సంస్కృతంలో స్వామిని పిలిచేది అమ్మ. శ్రీరంగంలో కూడా ఏనుగులు రంగాన్ని పిలుస్తాయి. ఆ దివ్యమైనటువంటి స్వామికి ఇచ్చింది. తర్వాత తమో గుణం, రజోగుణం, సత్వగుణం. స్వామి భక్తులను చూసేటప్పుడు సత్వగుణంతో ఉంటాట, కోరికలు తీర్చడానికి రజోగుణంతో ఉంటాట, అసర సంహారం చేసేటప్పుడు తమో గుణంతో ఉంటాడు. అందుకే తమో గుణ సంపన్నురాలైన తాతకని సంహరించాడు, రజోగుణ సంపన్నురాలైన అహల్యని సంస్కరించాడు, సత్వగుణ సంపన్నురాలైన సీతమ్మను స్వీకరించాడు. అది రామాయణం, అది రాముల వారి వైభవం. అరగో స్వామి భవ్య ప్రాణ ప్రతిష్ట, దశావతారాలు, నక్షత్రములు, అన్ని శక్తిన్యాసం. శక్తి అంటే కాళిక శక్తినిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా విష్ణువుకి శక్తినిచ్చేదెవరు? వైష్ణవి. బ్రహ్మకి శక్తినిచ్చేది బ్రహ్మణి. ఇదేదో నందమూరి బాలకృష్ణ గారి కోడలు అనుకోకండి, ఆవిడ మహాతల్లి. ఆ సరళ బ్రహ్మకి శక్తినిచ్చేటువంటి ఆవిడ. ఆ శివుడికి శక్తినిచ్చే ఆవిడ శివాని. భవుడికి శక్తినిచ్చేది భవాని. అక్కడ వరాహమూర్తికి శక్తినిచ్చేది వారాహి. అట్లా అమ్మ దయలేందే ఏం లేదు మన వల్ల. నిన్నేదో మగపిల్లవాడి తరఫున మాట్లాడాలి కాబట్టి గొప్పగా మాట్లాడాడు, గాని అమ్మ పక్కన ఉంటేనే రాముడు ఒక్క బాణం విసిరితే 14,000 మంది రాక్షసులు సంహరించాడు. అమ్మ దూరమయ్యాక ఉడుత సాయం కూడా పొందాడు. పెళ్ళాం ఊరెడితే అది సినిమాల్లో బాగుంటుంది కానీ ఇంట్లో బాగోదు. ఇక అదిగో రామయ్య దర్శన పోతున్నది గట్టి వేళ. అక్కడ కూష్మాండ భరిస్తారు, ఒక్క గుమ్మడికాయ భరిస్తే 1,000 మేకపోతులు భరించినట్టు. ఎన్ని? 1,000 మేకపోతులు. అందుకని ఇక్కడ దక్షిణాచారంలో గుమ్మడికాయ భరిస్తారు, వామాచారంలో
గంగానమ్మ దగ్గర కూడా ఇదే పెట్టకండి, ఆవిడ ఆహారం వేరే ఉంటుంది, ఆవిడ దావిడిని తినేవాడు. మీరు కూడా చక్కగా శ్రద్ధగా శ్రీవారి యొక్క దివ్యమైనటువంటి అన్న సమారాధన 20,000 మందికి పైగా భక్తులకి అన్న సమారాధనకి ఏర్పాటు చేశారు కమిటీ వారు. అక్కడ అది జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మానవ దగ్గర శ్రీ గో వృషభ కళ్యాణం, వృషభ కళ్యాణం ఉంటుంది. పీటల మీద కూర్చునే వారు కాస్త ఏమైనా బీపీలు షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, మళ్ళీ కాస్త ప్రసాదం తీసుకుని చక్కగా టాబ్లెట్ వేసుకుని మళ్ళీ కళ్యాణానికి వచ్చేది. మీకు ఇచ్చిన బొబ్బరికాయ కొట్టేయాలి, ఇందాకే నేల తీసుకుని కొట్టిన వాళ్ళు వెనక వచ్చి వెనక వాళ్ళు ఉన్నారు. మళ్ళీ తింటి మనుచు నిన్ను మందలించబోను, ఎందరు జగవచ్చు నిన్ను వేరించబోతి సేవా. భీమవరకు సుబ్బారెడ్డి గారి దంపతులకి ధరించారు ఆ మాల కొద్దిగా దించండి. శుభ్రంగా వెళుతుంది. యువరాణిగా పట్టాభిషిక్తులవుతున్నారు, సీత ధరించుకోవాలి. అమ్మవారికి యువరాణిగా పట్టాభిషిక్తులను చేస్తున్నారు. సామ్రాజ్యం లక్ష్మణ స్వామిని యువరాజుగా పట్టాభిషిక్తుని చేస్తానన్నాడు రాముడు. రామ పదసేవకి మించిన పదవులు నాకు అక్కర్లేదు అన్నాడు. గడ్డి పరకతో సమానంగా చూశాడు. దేన్ని రాముడి మాటన కాదు, పదవులు. నాకు నిజమైన పదం ఏదన్నా ఇస్తే అన్నయ్యా నీ పాదాల దగ్గర అలా పడుకుంటా. కృతయుగంలో ఆదిశేషుడుగా, త్రేతాయుగంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా, కలియుగంలో భగవత్ రామానుజుడుగా నీ సేవ నాకు కావాలి తప్ప మరేమీ అక్కర్లేదన్నారు. అప్పుడు భక్తి రాజ్యానికి లక్ష్మణుణ్ణి పట్టాభిషిక్తుని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పొలములను దున్నే బమ్మెర పోతరాదు, గుడులు కట్టించే కంచెల్ల గోపరాదు, తీయని రాగము తీసే కాకరుల త్యాగరాదు. గురుగారు గురుగారు అక్కడ.